జగన్ సర్కార్ పై చిరిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ మండిపడ్డారు. వైసీపీ పాలన అన్ని వ్యవస్థలు కుప్పకూలాయన్నారు. గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు. దేశంలో కాని ప్రపంచంలో కాని ఎక్కడ న్యాయమూర్తులు న్యాయస్థానాలపై దాడులు చేయడం చూడలేదన్నారు. జడ్జిల గురించి వారి కుటుంబాల గురించి బహిరంగ డిబేట్లు పెట్టే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని కూడా సోమిరెడ్డి వాపోయారు. జుడిషియరీ మీద న్యాయస్థానాల మీద న్యాయమూర్తుల మీద డైరెక్ట్ అటాక్ చేసే పరిస్థితి మనం ఏ దేశంలో చూడలే. భారతదేశం కాదు, ఏ దేశంలో చూడలే. దీని ఏమంటాము? కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్, రాజ్యాంగ పతనం విచ్ఛిన్నం చేసే పరిస్థితికి మీరు వచ్చారు. మీకు నిజంగా ఏదైనా ఉంటే పదే పదే న్యాయమూర్తులు చెప్పారు, మీరు సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకోండి. లేదు, నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాస్తే ఆంతరంగికంగా రాసుకో, దాన్ని రిలీజ్ చేసి ఓపెన్ డిబేట్లు పెట్టి నిన్నటి నుంచి జడ్జెస్ గురించి వాళ్ళ కుటుంబాల గురించి విమర్శించే రాజకీయ పార్టీని అధికారంలో ఉండే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేం. ఇది మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి శ్రేయస్కరం కాదు. ఇది ఇది ఫస్ట్ టైం ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కొనసాగేదానికి లేదు. ఇది ఎక్కడో దీని ఫుల్ స్టాప్ పడాలా. ఎవరు దీన్ని జోక్యం చేసుకుంటారో, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందో, అందరం వెయిట్ చేస్తున్నాం. మంచిది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.